ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. మాస్కు లేనిదే బయటకు రావద్దని ఆంక్షలు విధించడంతో చిరశేఖరపేట మండలం భగీరథపల్లి సర్పంచ్ దయానంద యాదవ్ ఉపాధి హామీ కూలీలకు మరియు కొనుగోలు కేంద్రాల దగ్గర హమాలీ కార్మికులకు సుమారు 200 మందికి మాస్కులను అందించారు. అనంతరం ఆయన మాట్లాడారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మే 7వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటించడంతో ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించి ప్రజలు అనవసరంగా రోడ్లపైకి గుంపులు గుంపులుగా రావద్దని ఆయన కోరారు. అత్యవసర సరుకులు అవసరం ఉంటేనే ఇంట్లో నుండి ఒకరు మాత్రమే వెళ్లి సరుకులు తీసుకుని వెంటనే ఇంటికి రావాలని, ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలని ఆయన కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించినందున ఎవరు కూడా నిబంధనలు ఉల్లంఘించరాదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులతో పాటు కార్యదర్శి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఫోటోలు అయితే ఆ రోగం వచ్చినాక అది వచ్చినాక తెలివి ఉండాలి మనం. అందరికి వస్తారు తీసుకోరు పెట్టుకోరు ఈరోజు చిన్నశంకరంపేట మండలంలోని బైర్తిపల్లి గ్రామ పంచాయతీలో ఉపాధి కూలీలకు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే 200 దేశాల్లో గదగద మనకిస్తున్న ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, నరేంద్ర మోడీ గారు లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రజలందరూ కూడా సహకరిస్తారు. ఈరోజు ప్రజలందరూ కూడా గుమిగూడినట్టు ఉండకూడదు. కొద్దిగా సమయ దూరం, మనిషికి 2 మీటర్ల దూరంలో ఉండి పని చేసుకోవాలి. అంతేగాని గ్రామాలల్లో ప్రజలందరూ ఏం చేస్తారంటే అది ఎక్కడనో ఉన్నది మాకేమవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు విచ్చలవిడిగా బహిరంగంగా అట్లనే కలుసుకోవడం తిరగడం జరుగుతుంది. ఇక్కడి నుంచైనా గ్రామ ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని ఒకరికొకరు దూరంగా ఉండి సమయ దూరం పాటించాలని కోరుకుంటున్నాను. గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. మే 7వ తేదీ వరకు లాక్డౌన్ ఉండదు. దీనికి పోలీసు యంత్రాంగం కానీ డాక్టర్లు కానీ ప్రజల కొరకు 6 నిమిషాలు కష్టపడుతున్నారు. దీనికి ప్రజలందరూ భాగస్వాములై సహకరించాలి. ఎక్కడ వెళ్ళినా గుమిగూడకుండా సమయ దూరం పాటించాలి. మనిషికి మనిషి మినిమం 2 గజాల దూరం ఉండాలి. బయటకు వెళ్ళినా ఇంట్లో ఉన్నా మాస్కులు ధరించాలి. దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాం.